నంద్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయ డీటీఓగా జీవీ శివారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీటీఓ శివారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా నడిచే వాహనాలపై చర్యలు తీసుకుంటామని, వాటన్నింటిపై కార్యాచరణ రూపొందిస్తామని డీటీఓ తెలిపారు. వాహనదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తనకు తెలియజేస్తే వెంటనే వాటిని సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. డీటీఓగా బాధ్యతలు చేపట్టిన నంద్యాల డీటీఓగా శివారెడ్డికి కార్యాలయ ఏవో కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు జీవి శివారెడ్డి అండి, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు. నిన్ననే నంద్యాల డీటీఓగా జాయిన్ అయ్యాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడంగా ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీస్కు సంబంధించిన పనులన్నీ ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ ఎక్సెప్ట్ ఎల్ఎల్ఆరు లైసెన్సు టెస్ట్కి తప్పిస్తే మిగతా ఏ పనికి మీరు ఆర్టీఓ ఆఫీస్కి రానవసరం లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మాకు ఆన్లైన్లోనే మా సిస్టంలో వస్తాయి. మా స్టాఫ్ మేము అవి ఆన్లైన్లోనే చూసి మీకు అప్రూవ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాహనదారులు కూడా యాక్సిడెంట్లకు గురి కాకుండా హెల్మెట్ పెట్టుకోవడము, సీల్ బెల్ట్ పెట్టుకోవడము, మద్యం సేవించి వాహనం నడపకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన నంద్యాల జిల్లాలో యాక్సిడెంట్లు తగ్గించిన వారు అవుతారు. అట్లాగే రిజిస్ట్రేషన్ సంబంధించి పాత సాఫ్ట్వేర్ ఓటీఎస్ఐ అని ఒకటి ఉండింది, అది మార్చి ఇప్పుడు వాహనలోకి మనం కన్వర్ట్ అవుతున్నాము నేషనల్ పోర్టల్లోకి. ఈ సందర్భంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ ఇది చేసుకుంటూ మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎల్ఎల్ఆర్లు కానీ లైసెన్సులు కానీ అవన్నీ ఆల్రెడీ ఇదివైనాయి. రిజిస్ట్రేషన్ సర్వీస్ కొద్దిగా ఇబ్బంది ఉంది. దానికి తోడు మనకు ఆర్సీలు కానీ లైసెన్సులు కానీ ఆ వాహనం సంబంధించి ఓన్లీ ప్రింట్ మాత్రమే ఇస్తున్నాము. దయచేసి వాహనదారులందరూ ఇది గమనించి ఆర్సీ లైసెన్స్ కార్డులు వచ్చినంత వరకు ఆ పేపర్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది ఎక్కడైనా మీరు చెక్కింగ్ ఆఫీసర్ కానీ ఎక్కడికైనా చూపించవచ్చు. చెక్కింగ్ ఆఫీసర్స్ కూడా క్యూఆర్ కోడ్ ఉన్న ఆర్సీ పేపర్ కానీ డిఎల్ పేపర్ కానీ యాక్సెప్ట్ చేస్తారు. ఈ విషయాన్ని మేము పోలీస్ అధికారులందరూ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఏమన్నా ఇంకా ఇబ్బంది ఉంటే మీరు ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి ఆర్సీ పేపర్లో కానీ డిఎల్ పేపర్లో కానీ మీరు ఆఫీస్ సీలు వేయించుకుంటే మీకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది. దయచేసి ముఖ్యంగా లైసెన్స్ తీసుకునేవారు కానీ ఎల్ఎల్ఆర్ తీసుకునే వాళ్ళు కానీ మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఓన్లీ ఫీజు కట్టేసి ఆ ఫీజు కట్టినంత వరకు కట్టేదానికి మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేదానికి సంబంధించిన ఫీజు మాత్రమే చెల్లించి ఆర్టీఓ ఆఫీస్కు వచ్చి మీరు టెస్ట్లో పాస్ అవుతే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే నా ఆర్టీఓ ఆఫీస్లో డీటీఓ గారు అవైలబుల్లో ఉంటాను నేను, మీ సమస్య ఏమన్నా ఉంటే కూడా నేను పరిష్కరిస్తాను. సార్, వాహనదారు బకాయిలు కొద్ది పెండింగ్ ఉన్నాయి సార్ వాళ్ళు సార్. దయచేసి వాహనదారులు ఈ పన్నుల విషయంలో కొద్దిగా ట్రాక్టర్ ట్రైలర్స్ కానీ ఈ చిన్న చిన్న బొలేరో వాహనాలు టాటా ఏసీ వాహనాలు కొంచెం ట్యాక్స్ కట్టడంలో అజాగ్రత్త వహిస్తున్నారు. ఎందుకంటే మా ఇన్స్పెక్టర్స్ వచ్చి మీ ఏరియాలో వచ్చి చెక్ చేసినప్పుడు పెనాల్టీ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మీకు 1000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఇన్స్పెక్టర్ వచ్చి కేసు రాసి బండి సీజ్ చేస్తే దాదాపు మీకు 3 టైమ్స్ పడుతుంది, 200% పెనాల్టీ పడుతుంది. తర్వాత ఇంకా ఇన్సూరెన్స్ పొల్యూషన్ అవి ఇవి అని చెప్పేసి భారీ పెనాల్టీలు ఉంటాయి. కాబట్టి ఆ పెనాల్టీలు గురి కాకుండా ఉండాలంటే మీరు సకాలంలో పన్నులు చెల్లించి రవాణా శాఖకి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అప్పట్లో పనులు కొంతవరకు జరిగిన ఈ 4 ఏళ్లలో వయసు